మీరు చెప్పేది కరెక్టే కావచ్చు, కానీ నాకు మళ్ళీ ప్రేమ మీద నమ్మకం ఏర్పడాలి. ఎప్పుడు నాకు నమ్మకం ఏర్పడుతుందో అప్పుడు అంగీకరిస్తాను. నాకు కాస్త టైం ఇవ్వండి. ఏంటి టైం కావాలా? నేను 10 to 15 days లో తిరిగి మా ఊరు వెళ్ళిపోతాను, తెలుసా? వెళ్ళండి, నాకు ఈ 15 రోజులు చాలదా మీ మీద నాకు ప్రేమ కలగడానికి? ఇప్పుడు నా మనసు పచ్చ జెండా ఊపుతుందో అప్పుడు మీకు ఏ సైట్ అని చెప్పేస్తాను. థ్యాంక్స్, డెఫినెట్ గా మళ్ళీ మీకు ప్రేమ మీద నమ్మకం కలుగుతుంది. అది నా వల్లే కలుగుతుందనే నమ్మకం నాకుంది. మాయగారు, మాయగారు. అరే అల్లుడు గారా, రండి రండి కూర్చోండి. అచ్చన వాళ్ళ అమ్మ వాళ్ళు మార్కెట్కి వెళ్ళారు, ఈ పాటికి వస్తూనే ఉంటారు. ప్రియా ఇంట్లో ఉందండి? ఉన్నట్లుంది, తన గదిలో ఉంటుంది. ఒకసారి పిలుస్తారా, ప్రియతో మాట్లాడాలి. ప్రియతోనా? అవునండి. అలాగే పిలుస్తాను. ప్రియా, అమ్మా. ప్రియా వస్తున్నానన్నా. బావగారు పిలుస్తున్నారు రా అమ్మా. బావగారంటే ఇతనా? నేనింకా ఎవరో అనుకున్నాను. ఈయన కూడా ఓ బావగారేనా? ఏం ప్రియా, నేను నీకు బావలా కనిపించట్లేదా? ఎలా ఎలా అవుతారు? మా అక్కయ్యని పుట్టింటికి పంపించేసిన తర్వాత మీరు మాకెలా బావగారవుతారు? ఏ అర్హతతో బావగారవుతారు? చూడు ప్రియా, ఇది పెద్దవాళ్ళకి సంబంధించిన విషయం. మేము మాట్లాడుకుంటాం. అయినా మీ అక్క పుట్టింట్లో ఉన్నంత మాత్రాన అత్తారింటితో బంధమేం తెంచేసుకున్నట్టు కాదే? బంధం ఉన్నప్పుడు సంబంధం, సంబంధం ఉన్నప్పుడు బంధుత్వం వరుసగా ఉంటాయి. అది మర్చిపోయి నీ ఇష్టం వచ్చిన చోట నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అవతల వాళ్ళ మనసుని కష్టపెట్టడం, ఇదేమన్నా కరెక్టా? అయినా మా చెల్లి ఏమందని తన మీద చేయి చేసుకున్నావు? ఏంటి అల్లుడు గారు, ఇది మీ చెల్లెల మీద చేయి చేసుకుందా? ప్రియా ఏంటి, అసలేం జరిగింది? ఓహో, ఇంతలోనే వార్త ఇంటికి మోసి నిన్ను ఏగేసి పంపిందా? అయినా దాని బుద్ధి అంత, దాని గురించి అనుకోవటం ఎందుకు? తంపుల మారిది పిచ్చి వాగుడు ఆపి, అసలు కొట్టవలదో ఎందుకు కొట్టావో చెప్పు. చెప్పటానికేముంది, అనవసరంగా వాగింది, వా ఇంచి పంపించా. అంత రెక్లెస్ గా కేర్లెస్ గా మాట్లాడతావేంటే, అసలు ఆ అమ్మాయిని కొట్టాల్సిన అవసరం నీకే వచ్చింది? మోహయ్య గారు, నా చెల్లెల గురించి నాకు బాగా తెలుసు. నా చెల్లెలని చెప్పడం కాదు కానీ తనెప్పుడూ ఏ గొడవలో ఇన్వాల్వ్ అవదు. ప్రియా, నువ్వే అనవసరంగా పబ్లిక్ ప్లేస్లో ముందు వెనక ఆలోచించకుండా మాది దొంగల కుటుంబం అని, మేమందరం దొంగలమని, రాణి కూడా దొంగని అందరి ముందు అవమానించావు. దాని కోపం వచ్చింది, రెండు మాటలంది. చూడు ప్రియా, ఉన్న సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక మేమంతా తల బద్దలు కొట్టుకుంటున్నాం. ఇప్పుడు నువ్వేమో అనవసరంగా మాట్లాడి చేయి చేసుకుని కొత్త సమస్య క్రియేట్ చేశావు. చదువుకునేదానివి శ్రద్ధగా చదువుకోవాలి అంతేకాని లేనిపోని సమస్యలు ఎందుకు క్రియేట్ చేస్తున్నావు? నేనేం లేనిది మాట్లాడలేదే, జరిగిందే అన్నాను. నాకు ముక్కు సూటిగా మాట్లాడడం అలవాటు. అంటే మాది దొంగల కుటుంబమా, మా చెల్లి దొంగ? రెండూ నిజమే. ఏయ్ ఏంటే నువ్వు మాట్లాడుతుంది? నాన్న మీకేం తెలీదు, మీరు ఊరుకోండి. 10 తులాల బంగారం తీసి దాచిపెట్టుకుని నకిలీ నగలు అక్కడ పెట్టి మళ్ళీ ఓ 10 తులాల ఒరిజినల్ నగివ్వమని అడిగిన వాళ్ళు దొంగలు కాక దొరలవుతారా? నా నోరు మూయిస్తే నిజం దాగుతుందా? ప్రియా, తెలియకుండా మాట్లాడుతున్నావు. ప్రియా, మీరు నకిలీ నగ ఇచ్చి ఉండరు అని మీ తరఫున మా ఇంట్లో నేను సమర్థిస్తున్నాను. దానికి మా అమ్మకి నా మీద చాలా కోపంగా ఉంది. నా వాదన, నా సమర్థన వాళ్ళని ఆలోచింపజేస్తోంది. ఆ విషయం నీకు తెలుసా? ఏమీ తెలియకుండా మేం బంగారం తీసాం, దొంగతనం చేశామని నువ్వు అక్కడక్కడ మాట్లాడుతుంటే ఇంకా అర్థమే ఉంటుంది? చదువుకున్న నువ్వు మాట్లాడడానికి మా అమ్మ మాట్లాడడానికి ఇంకా తేడా ఏముంటుంది ప్రియా? నిజం ఎవరు చెప్తే ఏంటి? చదువుకున్నాను కాబట్టి నా మట్టుకు నేను చెప్తున్నాను, బంగారం తీసింది మీరే. ప్రియా, అవి చదువుకున్న మాటలు కాదే, లోకజ్ఞానం లేని మాటలు. ముందు వయసుకు తగ్గట్టు మాట్లాడటం నేర్చుకో. కొంచెం కూడా సంస్కారం లేకుండా బావగారితో ఎలాగైనా మాట్లాడేది.
ఎదిరించి మాట్లాడటం గొప్ప అనుకుంటున్నావా, లేకపోతే ఫ్యాషన్ అనుకుంటున్నావా? ఏంటి నాన్నా, బావ బావగారు అని మాటకు ముందు మాటకు వెనక మర్యాద అని నాకు కొత్తగా నేర్పుతున్నారు. ఆయన మర్యాదగా నడుచుకుంటేనే మర్యాద. చూడండి నాన్నా, మీరు అల్లుడు గారు అని ఇలా అర్హత లేని వాణ్ణి నెత్తికెక్కించుకోవడం మూలానే రెచ్చిపోయి లెక్చర్ ఇస్తున్నాడు. మన మీద నేరం మోపిన వాళ్ళని ఎంత బాగా సమర్థిస్తున్నారో. ఎందుకు నాన్నా, ఎందుకంత భయం? ప్రియా ప్లీజ్, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నా కుటుంబం గురించి తప్పుగా మాట్లాడడం తప్పు, నా చెల్లెల మీద చేసుకోవడం రెండో తప్పు. నా చెల్లెల మీద చేసుకున్నందుకు మర్యాదగా దానికి సారీ చెప్పు, అప్పుడే ఈ సమస్య ఎక్కడితో తీరిపోతుంది. సారీయా? నో ఛాన్స్. అలాంటి ఆశలేం పెట్టుకోవద్దు, అంతటి తప్పు నేనేం చేయలేదు. నువ్వు రాణిని కొట్టిన విషయం మా అమ్మకి తెలిసి తన ఆవేశంగా బయలుదేరింది. నువ్వుండమ్మా, నేను వెళ్ళి మాట్లాడతానని మా అమ్మ నాపాను. ప్రియా, మా అమ్మ ఇక్కడికి వస్తే మాత్రం సమస్య చాలా పెద్దదవుతుంది. నువ్వు చిన్నపిల్లవి, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. మర్యాదగా రాణికి సారీ చెప్పు, సమస్య ఇక్కడితో తీరిపోతుంది. చెప్పనని ఆల్రెడీ తెగేసి చెప్పానుగా, ఎన్నిసార్లు అడుగుతావు? అసలు సారీ చెప్పాల్సిన అవసరం నాకేంటి? నా చెల్లెల్ని కొట్టినందుకు. తప్పుగా మాట్లాడింది, కొట్టాను. దాన్ని కొట్టావు, మౌనంగా వెళ్ళిపోయింది, తిరిగి కొడితే ఏం చేసేదానివి? తిరిగి కొట్టడమా, దానికంత దమ్ముందా? ఉంటే రమ్మను, జస్ట్ టచ్ చేయమను, నా పవర్ ఏంటో తెలుస్తుంది. నేనెవ్వరికి భయపడేదాన్ని కాను, అయినా ఈ పాటికి చంప వాచే ఉంటుంది. నా సహనాన్ని పరీక్షిస్తున్నావు ప్రియా, ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే నేను మనిషినన్న సంగతి కూడా మర్చిపోతాను, జాగ్రత్త. ఆహా, ఇప్పుడు మాత్రం నువ్వు మనిషివా? పెళ్ళాన్ని పుట్టింటికి తన్ని తరిమేసిన నువ్వు మగాడివా? థూ, నీకు ఓ రోషం పౌరుషం, ఆ మీసెందుకు తీసేయక. ప్రియా, ఎవడ్రా నువ్వు? నా ఇంటికి వచ్చి నా కూతురు మీద చేయి చేసుకుంటావా? ఆ అధికారి ఎవడిచ్చాడ్రా నీకు? చూడండి, ఇక్కడ ఏం జరిగిందో, ప్రియ ఏం మాట్లాడిందో మీకు తెలియదు. వయసుకి మించిన మాటలు, అనరాని మాటలు అంది, అందుకే చేయి చేసుకున్నాను. ఏ లక్ష అనొచ్చు, అందుకని ఈడొచ్చిన పిల్ల మీద చేయి చేసుకుంటావా? మేమే ఇంతవరకు మా కూతుళ్ళ మీద చేయి వేయలేదు, ఎంతో ముద్దుగా బంగారంలా పెంచుకుంటున్నాం. అలాంటిది నువ్వు ఏ ధైర్యంతో పనిచేశావురా? వరలక్ష్మి, జరిగిందేమిటో తెలుసుకోకుండా అనవసరంగా మాట్లాడుకో. మీరు మాట్లాడకండి, మాట్లాడే అర్హత మీకు లేదు. ఎవడో దానయ్య వచ్చి కన్న కూతురు మీద చేయి చేసుకుంటే కళ్ళప్పగించి చూసే మీరు కన్న తండ్రేనా? వరలక్ష్మి, అది అల్లుడు గారిని అనరాని మాట్లాంది, నోటికొచ్చినట్లు మాట్లాడి రెచ్చగొట్టింది, అందుకే అతను చేయి చేసుకున్నాడు. మర్యాద? ఈయన గారికి మర్యాద ఎలా ఇస్తారు? వస్తే నగలతోరా, లేకపోతే ఇక్కడే ఉండు అని వాళ్ళమ్మ మన అర్చన్ని మెడపట్టి తోసినప్పుడు మాటా పలుకు లేకుండా తల నేలకేసి చూసిన వాడికి, అదో పక్క విలవెల్లాడుతూ ఉంటే వేడుక చూసిన వాడికి మర్యాద ఇవ్వాలా? అసలు ఏ సంబంధంతో ఇక్కడికొచ్చాడు? నేను ఈ ఇంటి అల్లుణ్ణి. ఈ ఇంటి ఆడపడుచు కష్టం కలిగినప్పుడు ఈ కుటుంబ గౌరవాన్ని కాపాడే బాధ్యత నేను తీసుకున్నాను. ఆ రోజు ఏ బంధంతో వచ్చాను, ఈ రోజు అదే బంధంతో వచ్చాను, ఆ బాధ్యతతోనే ప్రియని కొట్టాను. ఆపు, ఇన్నాళ్ళు నీ నటన చూసి మంచివాడు అనుకున్నాను, ఇప్పుడు నీ నిజస్వరూపం పూర్తిగా తెలిసిపోయింది. ఇంట్లో అందరూ నిన్ను అల్లుడిగా అంగీకరించారు, ఆదరించారు, కానీ ఈ నిమిషం వరకు నేను నిన్ను అంగీకరించలేకపోయాను, ఇక ముందు అంగీకరించే ప్రసక్తి కూడా లేదు. ఎప్పుడు నా కూతురు మీద చేయి చేసుకున్నావో ఆ క్షణమే ఉన్న కొంచెం బంధం కూడా తెగిపోయింది. మొదటిసారి నా ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఇంజనీర్ అని చెప్పినప్పుడు చాలా గొప్పగా అనుకున్నాను, ఆ తర్వాత కాదని తెలిసిన తర్వాత అసహించుకున్నాను. కానీ మీ ముసలాయన సముదాయించాడు, ఇదిగో ఈయనగారు వత్తాసు పలికాడు.
అందరూ అన్ని రకాల ప్రయత్నం చేశాక నన్ను నేను సమాధానపరుచుకుని నా కూతుర్ని కాపురానికి పంపాను. అయినా మీ అమ్మ రాక్షసి, వదిలిందా మమ్మల్ని? ఎన్నిసార్లు మా ఇంటికొచ్చి ఎన్నెన్ని మాటలద్ది, అవన్నీ భరించావు. నా కూతురి కోసం తలొంచాను. చాలు, ఇంకా చాలు, ఇవన్నీ భరించే శక్తి నాకు లేదు. ఇంతవరకు నేను నా కూతురు అనుభవించిన నరకయాతన చాలు. ఇదిగో అందుకే ఇప్పుడు చెప్తున్నాను, ఇంకా నా కూతురు నీ భార్య కాదు. అరమిల్లిగ్రాము బంగారం కూడా దానికిచ్చి నీ ఇంటికి పంపను. ఈ క్షణంతో ఈ రెండు కుటుంబాల మధ్య బంధం తెగిపోయింది. ఇక నీకు ఈ ఇంటికి ఎలాంటి సంబంధము లేదు. వెళ్ళు, వెళ్ళరా. వరలక్ష్మి, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుసా? ఇది మన అచ్చన జీవితానికి సంబంధించిన విషయం. బాధ ఉండొచ్చు, కానీ బాధ్యత మర్చిపోకూడదు. బాధ్యతల గురించి మీరు నాకు చెప్తున్నారా? మిమ్మల్ని చూసి నేర్చుకునే బాధ్యతలు ఏమీ లేవు. నాకన్నీ తెలుసు, మీరు ఊరుకోండి. ఒరేయ్, ఇంకా ఎందుకు ఇక్కడ నిలబడ్డావు? మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ అన్నారు. నీకు ఒకటే రెండు దెబ్బలు కూడా సరిపోవు. వెళ్ళు, బయటకు వెళ్ళు. నీకేరా చెప్తున్నది, చెప్తే అర్థం కాడలేదా? వెళ్ళు, వెళ్ళు. ఇంకొకసారి ఈ ఇంటి గడప తొక్కితే కాండ్రించి ఉమ్మేయాల్సి వస్తుంది. సిగ్గు తక్కువ వెధవ, వెళ్ళరా, వెళ్ళు. వరలక్ష్మి, ఏంటిది? అర్చన, అర్చన, చంపేస్తాను. ఎందుకు నన్ను అమ్మను కొడుతున్నారు? అమ్మను కాదే, నిన్ను నిన్ను కొట్టాలి, నిన్ను నిన్ను కొట్టాలి, చంపేయాలి నిన్ను, నిన్ను కొడుతుంది, నిన్ను చంపేయాలి. మాట్లాడేటే నరికి పొగులు పడతాను. ఇదంతా నీ వల్ల కదంటే, ఈ రభస కారణం నువ్వు కదంటే. చదువుకోవాల్సిందని బుద్ధిగా చదువుకోకుండా ఇలాంటి బుద్ధి తక్కువ పనులా చేసేది? ఉన్నవి చాలక ఇలా కొత్త కొత్త సమస్యలు సృష్టిస్తావా? చూడు, చూడవే, చూడవే మీ అక్క జీవితాన్ని. ఇప్పుడు ఏమైంది దాని జీవితం? ఈ రోజు నుంచి అదొక సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోతుంది. నీ ప్రవర్తన తప్పు, నీ పెంపకం తప్పు.
ఫ్రీగా ఫ్రెండ్లీగా ఉండటం తప్పు, అతిగా చనిపోవడం తప్పు. వరలక్ష్మి, మనకి పెళ్ళైన ఇన్ని సంవత్సరాల కాలంలో నేనేనాడు నీ మీద చెయ్యెత్తలేదు, కనీసం ఆవేశంగా కూడా ప్రవర్తించలేదు. అందుకు ఇప్పుడు బాధపడుతున్నాను. ఆ రోజే నిన్ను కొట్టి ఖండించి మాట్లాడి ఉంటే దీని జీవితం మరోలా ఉండేదనిపిస్తుంది.